వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ రైట్ కి డిటైల్స్ లోకి వెళ్తే లాక్ డౌన్ లో విధులు నిర్వర్తిస్తూ అక్రమ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అభినందించారు. మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కే సముద్రం మండలంలోని వేర్వేరు ప్రాంతాల్లో డీసీఎం లో అక్రమంగా తరలిస్తున్న 80 క్వింటాల బెల్లం పట్టిక ఒక ఆటోని బైక్ ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆరుగురు నిందితులను పట్టుకున్న ఎస్ఐ సతీష్ కుమార్ సిబ్బందికి రివార్డు అందజేశారు. మానిటరింగ్ చేసిన డీఎస్పీ నరేష్ కుమార్ సిఐ వెంకటరత్నం ను అభినందించారు. కే సముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఒక డీసీఎం వాహనాన్ని ఒక ఆటోని వాటితో పాటు 60 క్వింటాల నల్ల బెల్లము పట్టిక స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో మొత్తం ముద్దాయిలు 7 ఇన్వాల్వ్ అయినారు. ఈ డీసీఎం వాహనమేమో చిత్తూరు నుంచి మన మహబూబాబాద్ మీదుగా కే సముద్రం పోతుంటే పట్టుకోవడం జరిగింది. ఆటో వరంగల్ నుంచి వాళ్ళు నల్ల బెల్లాన్ని ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఈ రెండు వెహికల్స్ కూడా గుడుంబా తయారీకి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి సరఫరా చేయడానికి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో కే సముద్రం ఎస్ఐ సతీష్ మరియు వారి యొక్క సిబ్బంది వారు పక్కా సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి శిక్ష పడే విధంగా చేస్తాం. ఇప్పటికీ లాక్డౌన్ వయలేషన్ జరుగుతున్నది. ఒక పక్క మొన్నదాకా వైన్ షాప్స్ క్లోజ్ ఉండడం వల్ల కూడా అక్కడక్కడ గుడుంబా తయారీ అనేది కొంచెం పెరిగింది. దాని మీద కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసు ప్రత్యేక నిఘా పెట్టి కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇంకా అయినప్పటికీ కూడా అక్కడక్కడ మారుమూల ప్రాంతాల్లో ఏజెన్సీల్లో తాండాసులలో ఇది జరుగుతున్నట్టు సమాచారం ఉంది. కాబట్టి ఈ మ్యాక్సిమం వెహికల్స్ని కూడా ఈ గుడుంబా ట్రాన్స్పోర్ట్ని మనం మ్యాక్సిమం ఫోకస్ చేస్తున్నాం. గతంలో అనేక కేసులు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంత లాక్డౌన్ ఉన్నప్పటికీ పోలీసు బందోబస్తు వేరే వేరు బందోబస్తు ఉన్నప్పటికీ కూడా ఈ ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేసి వీళ్ళు పట్టుకున్నటువంటి అధికారులకి సిబ్బందికి అందరినీ కూడా నేను అభినందిస్తున్నా. వీరికి కూడా శిక్ష పడే విధంగా ఫాలోఅప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై నిప్పులు జరిగారు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనవసరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. జగ్గారెడ్డి అనాలోచితంగా మాట్లాడుతున్నారని చరిత్ర తెలుసుకుని వ్యవహరిస్తే మంచిదన్నారు. ముఖ్యమంత్రి గారు గతంలో హరీశ్రావు గారి గురించి మాట్లాడినాం. మేము ఆ రోజే చెప్పినాం, హరీశ్రావు గారి కాలు రోడ్డు మీద దుమ్ముతో సమానంలో వారి. ఈరోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే మేము ఏమని మాట్లాడాలి? మీ స్థాయి ఏంటి? మీ స్థోమత ఏంటి? అసలు నువ్వు నేల విడిచి సాగు చేయడంలో, ఈరోజు ఆకాశం మీదకి ఉమ్మటంలో నువ్వు సిద్ధవస్తుడు. ఇంకో మాట, ఎవరు వచ్చినా నేను అడ్డుకుంటాను. అసలు నువ్వు ఉంటే కదా సంగారెడ్డిలో, నువ్వు సంగారెడ్డిలో ఉంటే ఎవరినన్ను అడ్డుకుంటా లేకపోతే ఎవరిని అంటే అందంగా ఉంటుంది. నువ్వే ఉండవు, నీ అడ్రస్ ఎవరిదో నీ మనుషులకే నీ అడ్రస్ తెలియదు, నీ మనుషులకే నీ ఫోన్ నెంబర్ తెలియదు. నువ్వు ఈరోజు మాట్లాడుతున్నటువంటి తీరులో ఈరోజు ప్రజలందరూ కూడా విసుక్కుపోతా ఉన్నారు, విసుక్కుంటున్నారు. ఈరోజు నీ గురించి నీకు తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సంగారెడ్డిలో 45 రోజులుగా నువ్వు ఎన్ని రోజులు ప్రజల దగ్గరికి వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకోగలిగినావు, ప్రజలకి ఏం చేయటం ఇవ్వగలిగినావు, ఈరోజు ఎవరు కష్టాల్లో ఉన్నారని చెప్పి మనం ఆలోచన చేస్తాం. ఈరోజు రాష్ట్రంలోని గ్రామ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందంచులో ఉంటారని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ రేగులపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం గుగ్గిళ్ళ గ్రామంలో ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. రేగులపల్లి గ్రామంలో నూతన అంబేద్కర్ సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధిలో ఎనలేని కృషి చేస్తున్న గ్రామ సర్పంచులను ఎంపీటీసీలను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని, దానిలో భాగంగానే ప్రతి గ్రామానికి సాగునీరు అందేలా ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ మాత్రం చిన్న అవకాశం ఉన్నా ఖచ్చితంగా మీ ఊరి చెరువు నింపి మీ కాళ్ళు కడుగుతా అని చెప్పేసి మరొకసారి చెప్తున్న అవకాశం
100% प्रयत्न मन चुस्कंद मन ऐसा तपक इन नीलको सुट नील नड़मल मन ऊपर मन प्रयत्न आ प्रयत्न मन तपक ग्राम संपूर्ण सहकार मन को अवसर वास्तव में पेद मनि ग्राम अभिवृद्धि कमटी उपना मन ग्राम राज्य पार्टी उठाई वीन मुंगट पोनी वनक राई मूर्ण मूडी पार्टी उठा वे पोये मन का मैं పెట్టుబడి కి మనమే ఇస్తా ఉన్నాం ఏదైనా ఆపత్కాలంలో సచ్చిపోతే కూడా మనం ఇన్సూరెన్స్ కూడా మనం చేసుకునా ఉన్నాం ఇయన పంట రుణం మాఫ్ చేసుకుంటా ఉంటాం ఉచిత కరెంట్ ఇస్తున్నాం కాల్వల నీళ్లు తీసుకొచ్చి ఇస్తా ఉన్నాం ఇన్ని ఆలోచించాల్సినటువంటి వ్యక్తి ఇయన మన ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఉండడం వాస్తవంగా మనకన్నా ఎక్కువ తెలుసు ఒక నిమిషంలో చెప్పేస్తాడు దేవులపల్లి ఎవరెవరు ఉంటారు వాళ్ళకి నీళ్లుట్లా వస్తున్నాయి ఏదో వస్తానది మీకు ఏమ ఇబ్బంది కలగకుండా ఇయన 3 నెలల నుంచి మనిషి ముఖాలు చూసుకుంటే లేరు పెళ్ళమ్మ కూడా మాట్లాడుకోవాలని ఆయన టువాల్ చుట్టుకుంటుంది ఇమ బట్ట చుట్టుకుంటుంది కొంగు చుట్టుకుంటుంది ఇటువంటి ఇష్ట పరిస్థితి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇట్లనే ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే నెల కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి అరే వాళ్ళకి ఇబ్బంది కలగద్దని మొన్న చాలా మంది అన్నారు పంట చేతికొచ్చే కాలం వచ్చింది కల్లాలల్లా వడ్లు ఉన్నాయి ఇక మా వాళ్ళు కొంత రుణమాఫీ లేకున్నా పర్వాలేదు అన్నారు అట్లయితే మాట ఇచ్చి తప్పదయా తప్పకుండా వాళ్ళకు రైతులు అనేటోళ్ళకు ఎన్ని పెట్టినా తక్కువనే కాబట్టి వాళ్ళకి ఏం చేసినా సేవ తక్కువనే కాబట్టి మనం ఇవ్వాలని ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఇలా పనులు లేవు షాపులు బంద్ అయిపోయినాయి డబల్ బెడ్రూమ్ ఇక్కడ అడిగడోళ్ళే లేరు ఊళ్ళే ఏ ఇక నన్ను ఎవరు కావాలంటే లేదు అవి రెండు చేస్తా అనగా ఊరికి వచ్చిన వాళ్ళు యాదకి వచ్చింది అయితే నేను ఇవ్వరకు మొన్న అట్లాగా మా కూడా మా తిరుపతన్న కూడా మేము చెప్తా ఉన్నాం అన్న మనం అంతా ఒకటే ఇక మీరు అన్ని మర్చిపోయి దయచేసి ఇది లేదు అది లేదు 40 లక్షలప్పుడు ప్రజలు ఎవరు ఆదరిస్తా వాళ్ళు అయితారు కాబట్టి అందరం కలిసి మెలిసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అని తెలియజేస్తూ మీ అందరికి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వేజ్పూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ భర్త మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ వారి కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొని సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం మండల ప్రజాప్రతినిధులతో ఎంపీడీఓ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని 10వ ప్యాకేజీకి సంబంధించి అనంతగిరి ప్రాజెక్టు నుండి రంగనాయకు సాగర్ ద్వారా సిరికొండ పెద్దలింగాపూర్ దాచారం గ్రామాలకు అనంతగిరి రిజర్వాయర్ నుండి దిగువ ఉన్న రేపాక సోమరంపేట బెజ్జంకి మండలంలోని పలు గ్రామాలకు నీటిని విడుదల చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెంకటరమణ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ వేణు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఇప్పుడు ఇది ఎవరు బాధ్యత తీసుకున్నారు చెప్పేస్తా ఉందండి. ప్రాజెక్టు ద్వారా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి ముఖ్యమంత్రి సంకల్పానికి మరి ఇల్లంతకుంట మండలంలోని అనంతగిరి ప్రాజెక్టు నుండి ఇప్పటికే రంగనాయక సాగర్కు నీళ్లు విడుదల చేయడం జరిగినది. రంగనాయక సాగర్ ద్వారా 11వ ప్యాకేజ్ ద్వారా ఇప్పటికే మాకు ఎగువ భాగంలో కలిగినటువంటి మాకు సిరికొండ అలాగే దాచారము అలాగే పెదలింగాపూర్ వరకు కూడా ఆ వైపు నీళ్లు ఆ ఊరి చెరువుల నింపే విధంగా ఇప్పటికే నీళ్లు అనేటివి ప్రారంభం జరిగినది. మొట్టమొదటిసారిగా విఠలాపూర్ చెరువు నుండి మొదటిసారి సిరికొండకు అలాగే దాచారం చెరువులకు కూడా మరి ఈరోజే నీళ్లు రావడం జరిగినది. అలాగే అనంతగిరి దిగువ ప్రవాహాలు కలిగినటువంటి మాకు సోమారంపేట కానీ రేపాక అలాగే కిష్టాపూరు అలాగే గుండారము చీలాపూరు బేగంపేట అలాగే కల్లెపల్లి మొదలగు గ్రామాలు కలిగినటువంటి కొన్ని చెరువులకు కూడా మరి బుధవారం రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు మేము కొంతవరకు కాలువల నిర్మాణం పూర్తయినది కాబట్టి మాకు చెరువులు నింపే విధంగా అనుమతి ఇవ్వని వాళ్ళు అడగడం జరిగింది. వారి పెద్ద మనసుతో అంగీకరించి బుధవారము 11:30 గంటలకు మేము అధికారికంగా అనంతగిరి నుంచి అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి మాకు నీళ్లు తీసుకుపోవడం జరుగుతూ ప్రారంభం చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున మరి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమానికి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం సోలక్పల్లి గ్రామంలో రైతులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 65% సబ్సిడీతో జీలుగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన మేరకు పంటలు వేసి అధిక దిగుబడిని పొందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత శాఖ అధికారులకు సూచనలు చేస్తున్నారని తెలిపారు. రైతులకు సబ్సిడీ కింద జీలుగులు పంపిణీ చేయడం జరుగుతుందని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనవసరమైన పంటలు వేసి నష్టపోద్దని చెప్పేటప్పుడు ప్రికాషన్ చేస్తా ఉన్నాను, డైరెక్షన్ ఇస్తా ఉన్నాను. అందులో భాగంగా రైతులకు సంబంధించిన అధికార యంత్రాంగము, వారికి సంబంధించిన శాస్త్రవేత్తలతోటి అన్ని రకాల ఆలోచన చేసి రైతులకు లాభదాయకమైనటువంటి పంటలు పండిస్తే బాగుంటుందనే ఆలోచనతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఆనకాలం పంట కోసం జీలుగులు సబ్సిడీ మీద ఈరోజు మనకు క్వింటాలు 1888 రేటు ఉంటే 65% సబ్సిడీ, దాన్ని పూర్తి స్థాయిలో రైతులు సద్వినియోగం చేసుకొని లాభదాయకంగా పంటలు పండించుకొని ఈరోజు రైతు పెట్టుబడి, రైతు బీమా, సబ్సిడీ విత్తనాలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నియోజకవర్గ స్థాయి రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తాను. గుంటూరు జిల్లా నరసరావుపేట 33వ వార్డులో మైనారిటీల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్డౌన్ సందర్భంగా నిరుపేదలకు సేవలందిస్తున్న ఐక్య వేదిక జాతీయ అధ్యక్షులు పూర్ణచంద్రరావుని అభినందించారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి రజక నాయీ బ్రాహ్మణులకు 10,000 రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, బుజ్జి, కాజావళి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కరోనా మరి దాదాపు 50 రోజుల లాక్డౌన్లో చాలామంది పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా నర్సరావుపేట పట్టణంలో. ఇలాంటి పేదవాళ్ళని ఆదుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు 800 కుటుంబాలకు ఈరోజు కూరగాయలు ఇవ్వటం అనేది చాలా అభినందనీయంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను పూర్ణచంద్రరావుకి. అదేవిధంగా ఏదైతే వీళ్ళు నిన్న మొన్న 3 రోజులు దీక్ష చేశాడో రజకులకి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో దీన్ని కూడా ఆల్రెడీ ఆచరణలో లిస్టులన్నీ వెళ్ళి అవన్నీ కూడా స్క్రూటినైజ్ చేసి త్వరలోనే విడుదల చేస్తామని చెప్పి అధికారులు ముఖ్యమంత్రి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా దానికోసం కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా వెనకంజి వేసేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట అంటే మాట, మాట మీద వెనక్కిపోయే వ్యక్తిగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ కోసం మొన్న కాలేజీలకి 2,000 రూపాయలు 2,000 కోట్ల రూపాయలు వాళ్ళు డొనేట్ చేశారు. మొన్నటికి మొన్న విశాఖపట్నంలో గ్యాస్ స్టార్టీ జరిగితే ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కని విని విరిగిన రీతిలో ఒక్కొక్క కుటుంబానికి, చనిపోయిన కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇవ్వటం, వెంటిలేటర్ మీద చికిత్సకు 25 లక్షలు ఇవ్వటం ఎప్పుడు చూడలేరు. కని విని ఎరగలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదు. కాబట్టి అలా మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. తప్పకుండా ప్రజకులకి అలానే నాయబ్రాహ్మణులకి 10,000 రూపాయలు తప్పకుండా న్యాయం చేస్తారు. దానికోసం మేము కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అవి ఇచ్చే విధంగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కూరగాయలు కూడా మరి డిస్ట్రిబ్యూట్ చేసినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సెలవు. రైట్, ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏఎన్ఎన్ న్యూస్.